హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజు సరికొత్త ఫ్యాక్ట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. లెట్స్ గో టు ద ఫ్యాక్ట్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చెప్పబోయే ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది ఒక గిన్నిస్ రికార్డ్ అనమాట. అదేంటంటే, వాఫెల్ అనే ఒక క్యాట్ 7 అడుగుల దూరం జంప్ చేసింది, 7 ఫీట్స్ అనమాట. అంటే 213.36 సెంటీమీటర్ అనమాట. ఇది 2018లో ఈ వరల్డ్ రికార్డ్లో ప్లేస్ సంపాదించుకుంది. ఇప్పుడు చెప్పబోయేది కూడాను ఒక రికార్డ్ లాంటిది అనమాట. అదేంటంటే, అరుణిమ సింహ అనే ఒక లేడీ 2013లో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరం చాలామంది అధిరోహించారు. ఈమె ప్రత్యేకత ఏంటంటే, ఈమె ఒక హ్యాండిక్యాప్, తనకి ఒక కాలు లేదనమాట. అలాగే ఈమె ఎవరెస్ట్తో మాత్రమే వదిలిపెట్టలేదు, అలాగే కిలిమంజారు అని ఇంకా వేరే మౌంటైన్స్ కూడా దగ్గర దగ్గర 8 మౌంటైన్స్ని ట్రెక్కింగ్ చేశారు ఒక కాలుతో మాత్రమే. మరి ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలేస్తారా? మన గవర్నమెంట్ కూడాను పద్మశ్రీ అవార్డుతో సన్మానించిందన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఒక కాలు లేకపోయినా కూడాను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారంటే మామూలు విషయం కాదు. మనలో పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఈమె ఒక ఉదాహరణ మాత్రమే. శాల్యూట్ టు హర్. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను చూడండి. అదేంటంటే, స్క్వేరల్స్ అంటే ఉడతలు తెలుసు కదా, ఇవి ఏం చేస్తాయి అంటే డేలో సగం కంటే ఎక్కువ టైం కూడాను ఆహారాన్ని సంపాదించుకోవడానికి, ఆహారాన్ని దాచుకోవడానికి మాత్రమే కేటాయిస్తాయి అన్నమాట. చాలా ఆహారాన్ని రోజు సంపాదిస్తూనే ఉంటాయి, రోజు ఒక చోట దాచిపెడుతూనే ఉంటాయి. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, అవి పోయి సంపాదించుకున్న ఆహారంలో 50% ఎక్కడ పెట్టాయో కూడా మర్చిపోతాయి అన్నమాట. అది వాటి మెమరీ పవర్ చాలా తక్కువ. అందుకని చెప్పేసి వీడు ఎప్పుడు కూడాను ఆహారం సంపాదిస్తుంటే, దాచిపెడుతుంటే, ఎక్కడ పెట్టారో మర్చిపోతుంటే మళ్ళీ ఇది వీటికి లైఫ్ సైకిల్ అనమాట. ఇలా రొటేషన్ అవుతూనే ఉంటుంది ఎంతకాలమైన కూడా. అందుకనే అడవులలో ఎక్కువ చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఈ ఉడతలు ఏవైతే ఆహారంగా తీసుకుంటారో ఆ గింజల చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఇప్పుడు మనం నోట్బుక్స్లో రాస్తూ ఉంటాం కదా, మనందరికి అలవాటే కదా. అందులో మనం లెఫ్ట్ సైడ్ కొంచెం, రైట్ సైడ్ కొంచెం మార్జిన్ వదిలిపెడుతూ ఉంటాం అన్నమాట. ఇలా ఎందుకు చేస్తామో తెలుసా? గెస్సేయండి ఒకసారి. ఓకే, నేను చెప్తాను చూడండి. ఇలా ఎందుకంటే, ఎర్లీ స్టేజ్లో అంటే 1700, 1400 ఆ టైంలో నోట్బుక్స్ ఫస్ట్ కనిపెట్టినప్పుడు ఏంటంటే, అవి మొత్తం రాసేవాళ్ళు, ఫుల్గా రాసేవాళ్ళనమాట. రాసేసి వాళ్ళు భద్రపెట్టుకున్నప్పుడు అప్పుడు ఎలకలు ఎక్కువగా ఉండేవి కదా, ఎగ్జెస్ అన్ని కొరికేది అనమాట. ఎలకలు వచ్చేసి ఆ కొరికినప్పుడు ఏంటంటే, ఆ లాస్ట్లో ఉన్న పదాలన్నీ కూడా కట్ అయిపోతుండే. అప్పుడు ఏం చేశారంటే, ఇలా కాదు కొంచెం మార్జిన్ చూసేస్తే బెటర్ అని చెప్పేసి పైన కొంచెం, కింద కొంచెం, రైట్ టు లెఫ్ట్ కొంచెం వదిలిపెట్టారు అనమాట. ఎలకల బాధ కొంచెం తప్పినా మనం వాటి జాగ్రత్త స్టోర్ చేసుకుంటున్నప్పటికీ కూడాను ఆ రైట్ సైడ్లు లెఫ్ట్ సైడ్లు అనేది వదిలిపెడుతున్నాం అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. కానీ ఏంటంటే, అలా వదిలిపెట్టకుండా మనం ఫుల్గా కవర్ చేసినట్టయితే ఎక్కువ పేపర్ని యూజ్ చేయకుండా, అంటే తక్కువ పేపర్ కన్జంప్షన్ తోటి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. అలాగే చెట్లు నరకడం కూడా చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఓకే, ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయి మొబైల్ ఆడుకుంటున్నాం అనుకోకండి. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ కూడాను మొబైల్ గురించి అనమాట. అదేంటంటే, నోకియా 1100 అనే మొబైల్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో యూజ్ చేసిన వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ప్రపంచంలో అత్యధికంగా సేల్ అయిన మొబైల్ ఫోన్స్ అవి, నోకియా 1100. మనం ఎక్కడైనా దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు హోటల్లో స్టే చేస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఒక హోటల్ గురించి చెప్తాను. అదేంటంటే, ప్రతి సంవత్సరం ఆ హోటల్ని కొత్తగా కడుతూ ఉంటారన్నమాట. ఎలా అనుకుంటున్నారా? జకాస్ జార్వి అనే విలేజ్ స్వీడన్లో ఉంది. అక్కడ ఏంటంటే, పక్కన ఎప్పుడు ఒక నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఆ నది చలికాలం రాగానే గడ్డ కట్టుకుపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ నదిని ఒక హోటల్గా మార్చేస్తారనమాట ఆ ప్లేస్లో, ఆ ఏరియాలో. అలాగే మళ్ళీ ఎండాకాలం రాగానే ఆ నదిలోని మంచు కరిగిపోతుంది, అది ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇలా ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎస్పెషల్లీ ఆ హోటల్ని చూడటానికి ఎక్కువ జనాలు వెళ్తూ ఉంటారనమాట. వెరీ ఫన్నీ కదా. ఇప్పుడు మనం అంతరిక్షంలోకి శాటిలైట్ పంపిస్తూ ఉంటాం కదా, అవి భూమి యొక్క గ్రావిటీని దాటుకొని వెళ్ళాలి అంటే గంటకి 25,000 మైళ్ళ స్పీడ్ తోటి ప్రయాణించాలన్నమాట. అప్పుడు మాత్రమే అవి భూమి యొక్క గ్రావిటీని దాటుకొని వెళ్ళగలుగుతాయి. లేదనుకోండి అవి ఇంకా భూకక్షలను తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఫోబియా గురించి చెప్తాను. మనకి మామూలుగా రకరకాల వస్తువులు అంటే, అలవాట్లు అంటే అవి భయం ఉంటుంది కదా. ఇక్కడ ఏంటి అంటే, ఇది హెపిటోఫోబియా అన్నమాట. హెపిటోఫోబియా అంటే పాములు, తేళ్ళు, బల్లులు ఇవి చూస్తే భయపడతారనమాట. ఇవి చూస్తే భయపడే వాళ్ళని హెపిటోఫోబియా అనేసి అంటారనమాట. వీళ్ళకి ఏంటంటే, అవి వాటిని చూడంగానే ఒళ్ళంతా వేడెక్కిపోయేసి జ్వరంలాగా వచ్చేసింది అనమాట. అలాగే విపరీతమైన భయము, చెమటలు గారిపోతుండనమాట. సో ఇదొక ఫోబియా, హెపిటోఫోబియా.
మనందరికీ సాధారణంగా ఒక డౌట్ ఉంటుంది, అదేంటంటే మిర్రర్లోంచి చూస్తున్నప్పుడు అక్షరాలు మనకి రివర్స్ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి అప్ అండ్ డౌన్గా కానీ లెఫ్ట్ టు రైట్ కానీ కనిపించవు, అంటే రివర్స్ లాగానే కనిపిస్తాయి. అలా అంటే ఇలా చూడండి, అలా కనిపిస్తాయి అన్నమాట. అలా ఎందుకు జరుగుతుందంటే ఫోటాన్స్ ఉంటాయి కదా మన లైట్లో, ఆ లైట్లో ఉండే ఫోటాన్స్ యాస్టీస్గా మిర్రర్కి తగిలి రిఫ్లెక్షన్ యాస్టీస్గా వస్తాయి అన్నమాట, అందుకని మనకి రివర్స్ ఆర్డర్లో కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ కూడాను స్పేస్కి సంబంధించిందే. అదేంటంటే మనలో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఒకసారి మనం సూర్యుడికి వెళ్ళి చూసినట్టయితే సూర్యుడు ఇప్పుడు మండుతున్నట్టు కనిపిస్తుంది, కానీ అంతరిక్షంలో గాలి ఉండదు, మరి సూర్యుడు ఎలా మండుతున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ఒక కారణం ఉంది, అదేంటంటే సూర్యుడిలో జరిగేది కెమికల్ రియాక్షన్ కాదు, కెమికల్ రియాక్షన్లో మాత్రమే గాలి అవసరం ఉంటుంది, సూర్యుడిలో జరిగేది కెమికల్ రియాక్షన్ కాదు ఆటోమిక్ రియాక్షన్ అంటారు. అదేంటంటే సూర్యుడిలోని కేంద్రకాలు రెండు అంతకంటే ఎక్కువ కేంద్రకాలు కలిసినప్పుడు అవి విస్ఫోటనం చెందుతాయి అన్నమాట, మనకి కనిపించే ఆ మంటలు అలా వచ్చినాయి, వాటిని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారనమాట, అది కెమికల్ రియాక్షన్ కాదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీకు ఇట్లలో బాగా ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, జై హింద్.